पटको प्रॉब्लम कदा टाइम वेस्ट कदा పాత మనిషి ఉంటే కొంచెం వర్క్ స్పీడ్ అవుతుంది మళ్ళీ కొత్త మనిషి ఒక 10 రోజులు ట్రైనింగ్ తీసుకుంటే అయితే నో సిసి గారి కొడుకు ఎట్లాంటి ఇప్పుడు సిసి గారి కొడుకు ఇక్కడ ఏంటంటే మీకు సపోర్టా ఇంతవరకు ఆనే ఉండాలి రైతుల నుంచి పడికాపులుగా వస్తున్నారు మరి ఇంతవరకు రాలేదంటే మరి టెక్నికల్ అంటే ఇంత ముందు చూసుకోవాలి కదా ముందు ఫోన్ చేయండి ఏమైతుందంటే 8 వచ్చాక 6 వచ్చాక 8 అంటున్నారు 8 వచ్చాక 10 అంటున్నారు నేను ఇప్పుడు నేను చూశాను మీరు మాట్లాడుతున్నారు నేను చూశాను 6 వచ్చాక 8 అంటే బేసిక్ స్టార్టింగ్ వచ్చేసి 8 అవునండి ఇప్పుడు నేను అడేది ఒకటి ఏమంటున్నా నేను చాలా వరకు చూసినా ఓకే సార్ ఇప్పుడు 8 వచ్చిన దగ్గర మీరు ఏం చేస్తున్నారు 10 రాశు 10 రాశు ఒక లేడీ మహిళ ఈ ముసలాం మీద అక్కడ వచ్చేసరికి ఏమైంది అక్కడ 6 వచ్చింది మీరు అక్కడ 8 రాశారు సార్ 6 వచ్చిందంటే 8 అనేది బేసిక్ సార్ ఆ తర్వాత స్టార్టింగ్ 8 అట్లా కదమ్మా నేను చెప్పేది ఏంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది అదే రాయ ఇక్కడ ఎందుకు అదే రాయ సార్ 5 6 కు రాస్తే మాయిశ్చర్ యావరేజ్ పర్సంటేజ్ అనేది రాదు ఇందులో సిస్టమ్ లో చూసుకోండి చూపిస్తాను చూడండి మీకు చూపిస్తాను ఆధార్ కార్డు ఏమన్నా మినిమం ఎన్నిలే సార్ నేను అనేది ఎక్కడ వస్తుంది అంటే మేము మాట్లాడుతున్నాం సార్ ఇప్పుడు నేను అడిగేది ఎక్కడంటే ఇప్పుడు 8 ఇప్పుడు తక్కువ వచ్చిన వాళ్ళు పక్క పెట్టండి ఇప్పుడు ఎక్కువ వచ్చిన వాళ్ళది ఏమైంది అంటే ఇప్పుడు 10 వచ్చిన తర్వాత 12 రాసిండు అనుకోండి 12 వచ్చిన తర్వాత 15 రాసిండు అనుకోండి యావరేజ్ చూస్తే అది ఏమవుతుంది సార్ 12 వచ్చే కాడ 15 రాలేదు 15 వచ్చే కాడ 12 నేను రాలేదు నీకు చూపించాను నేను కొన్ని చూసాను అడగలేను చెప్పలేను మేము అడిగే క్వశ్చన్ మేము అడుగుతాం అంతే మేము మేము కూడా అదే సార్ నేను చెప్పాను కదా సార్ 8 వచ్చే కాడ 12 అయితే మేము రాయలేదు మేము రాయం కూడా మీరు చూసారు 6 వచ్చింది 8 రాసాం రోజు ఉన్నదానికంటే 2 పాయింట్స్ ఎక్కువ చెప్తున్నాను సార్ ఉన్నదానికంటే 2 పాయింట్స్ ఎక్కువ చెప్పారైతే మా దగ్గర లేదు నేను ఇప్పుడు చూశాను నేను చూశాను ఇప్పుడు సార్ మీరు చూసినా సరే నేను మళ్ళా టెస్ట్ చేస్తాను అదే పండు నేను మళ్ళా టెస్ట్ చేస్తాను మీరు నేను అనేది అటువంటిది కానీయకండి ఎందుకంటే ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఇప్పుడు వాళ్ళు రైతులు ఈసారి ఇప్పుడు ఏమైందంటే ఒక ఎకరాకు 3 క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి రాలేదు అదొకటి ఒక కేజీకి 15 రూపాయలు తీసుకొని వాళ్ళు లేబర్ వచ్చేస్తున్నారు
ఇప్పుడు ఒక్క మరి ఉన్నటువంటి ప్యాకెట్ ఇప్పుడు వాళ్ళ దాన్ని 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే గత్యంతరం లేని సమయంలో పనిచేస్తున్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకొరకు మీరు కూడా దయచేసి రైతుల కొరకు మీరు కూడా ఒక దృష్టి పెట్టి ఒక రైతు బిడ్డలాగా కూడా మీరు కూడా వాళ్ళ మీద అధ్యయనం అని చెప్పి మీ కొరత ఇటువంటి రానియకూడదు. ఇప్పటికి చాలా లేట్ అయింది, అటువంటి కానీ ఉందని చెప్పి ఇప్పటికి చాలా లేట్ అయిందంటే పొద్దున్నే వచ్చారు మార్కెట్ వాళ్ళు, మళ్ళీ మార్కెట్ సర్చ్ చేయడం వాళ్ళు ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చిందా 12 గంటలు ఫోన్ చేయండి, మార్కెట్ ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, లైవ్ చేయండి, ఇప్పుడు చేయండి స్టార్టింగ్ ఒకసారి చేయండి, మేము వింటాం, ఫోన్ చేయండి, సాంకేతిక కారణాలు ఉన్నాయంటున్నారు కదా, మరి ప్రాబ్లం ఏందో తెలియాలి కదా. ఇప్పుడు వాళ్ళు 12 గంటల నుంచి ఇప్పుడు 12 అవుతుంది, ఇంకా కూడా వాళ్ళకి లంచ్ లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మా సాంకేతిక ప్రాబ్లం ఎందుకు ఉంది? 4 డేస్ వస్తే సార్ సాఫ్ట్వేర్ మేము చేసేది కాదు, మాట్లాడండి సార్. ఇది బాబు పని వస్తలేదు ఇక్కడ, మీరు చూసిన బాబు ట్రాన్స్ ఫిగర్ అని హలో సార్ నమస్తే అండి, నేను ప్రజానేత్ర డిస్ట్రిక్ట్ బ్యూరో యాంటీ కరప్షన్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ నేను. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, రైతులు ఇప్పుడు ఇప్పటికీ 12 అవుతుంది, అయినా కూడా ఇక్కడ కంప్యూటర్ పనిచేయట్లేదని ఇక్కడ సిబ్బంది అంటున్నారు. సో వాళ్ళని అడిగితే మాకేం సంబంధం లేదు, మార్కెట్ వాళ్ళకే సంబంధము అని అంటున్నారు. మరి మొత్తం మీ మీద చెప్తున్నారు, మరి మీకు మాకు సమాధానం చెప్పండి. నేను లైవ్ పెట్టాను మా ఛానల్కి, పంపండి, తొందరగా పంపండి, రైట్ చూస్తాను మాట. కరోనా ఉంది అయినా కూడా అక్కడ శానిటైజర్ లేదు, వాటర్ లేదు, ఎలా ఇక్కడ ఎట్లుంటారు అక్కడ పబ్లిక్? అక్కడ చెప్పండి, కనీసం వాటర్ పెట్టాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మీతో శానిటైజర్ లేదు, ఇక్కడ ఆఫీస్లో చూస్తున్నారు కదా, శానిటైజర్ లేదు ఇక్కడ. కరోనా సిచ్యువేషన్ అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాలని ప్రభుత్వమే చెప్తుంది, అయినా కూడా మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చేస్తారు? డిస్ట్రిక్ట్ బ్యూరో యాంటీ కరప్షన్ అని చెప్పండి. ఇప్పుడు మీ దగ్గరికి రైతులే వస్తున్నారా సార్? రైతులే వస్తున్నారా లేకుంటే మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తున్నారు? ఓకే, మధ్యవర్తులు ఎవరు రావట్లేదా? బయట వ్యాపారం చేసే వాళ్ళు కూడా వస్తారని కొంచెం టాక్ వచ్చింది బయట. ఓకే, తప్పకుండా చర్య తీసుకుంటారు. ఎందుకంటే నేను రైతు అన్నాక ఇప్పుడు ఎక్కడైనా అమ్ముకుంటాడు, ఒక్కొక్కసారి ఇప్పుడు అతనికి 2 క్వింటాలు ఉంటుంది, 3 క్వింటాలు ఉంటుంది, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఊర్లలో అమ్ముకుంటారు, వాళ్ళ అవసరాలను బట్టి ఊర్లో అమ్ముకోవచ్చు. వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు అలాంటి ఉంటారు, లేకపోతే ఇలాంటి ఉంటారు ఎవరున్నా, వాళ్ళకి పోయి వాళ్ళకి అవసరం ఉంటుంది, ఒక 3 వేల 4 వేల అవసరం ఉంటుంది. అట్లాంటప్పుడు అప్పుడప్పుడు మనం పోయి ఆడ మనం ఏం కట్టడి చేసి దాన్ని మేము అడతలేము సార్. మేమేమంటూ రైతుల దగ్గర ఇప్పుడు దాదాపు 20 క్వింటాలు 30 క్వింటాలు 40 క్వింటాలు తెచ్చి కొంతమంది సీట్లు ఏం చేస్తున్నారంటే, ఆ సీట్లు వాళ్ళతో 3500 తీసుకొచ్చి ఇక్కడ బరాబర్ రేట్కు వాళ్ళకి వస్తుంది అనుకోండి. ఆ టైంలో నేను అటువంటి వాళ్ళని ఎవరైనా ఉంటే కనుక అటువంటి వాళ్ళని పిలుచుకుని రండి, వాళ్ళ మీద మీరు చర్య తీసుకుంటే చర్య తీసుకుంటాను. అసలు సాఫ్ట్వేర్లో కానీ ఆ రైతు డాక్యుమెంట్స్తో పక్కా వస్తే ఆ రైతు పేరు కొడితే మొత్తం డీటెయిల్స్ ఎంటర్ అయిపోతాయి. ఎవరు అట్లా అటువంటి పరిస్థితుల్లో అటువంటి పనులు చేయడానికి ఇక్కడ కాదు, అది చేయడానికి వీలు లేదు, చేసే మార్గంగా లేదు అటువంటిది. రైతు ఇప్పుడు మీ పేరు ఉంది, మీది కనుక ఆల్రెడీ ఫీడ్ అయ్యి ఉందంటే కంప్యూటర్లో, తెలంగాణలో ఇప్పటి వరకు ఏదైతే రైతు బంధు పథకం ద్వారా రైతులకు డబ్బులు అందజేసినారో ఆ రైతులకు ఖాతాల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ ఉన్నాయో అదే సాఫ్ట్వేర్ను మార్కెట్ కమిటీకి ఇచ్చినారు. ఇక్కడ రైతు అనేవాడు తప్ప ఇంకా మధ్యలో దళారులు కానీ ఇంకోడు కానీ వచ్చి పత్తి పెట్టుకోవడానికి ఆస్కారం అది. ఇప్పుడు నువ్వు వాడక భాషలో ఒక మాట అన్నారు కాబట్టి ఎన్నికి తీసుకోమని అంటున్నాడు. అది వాళ్ళు ఇప్పుడు
ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ప్రకారమే తీసుకున్నాం సార్. ఆ సాఫ్ట్వేర్లో ఏది ఉందో ఫీడ్ అయ్యి దాని ప్రకారమే ఉంటుంది. దళారులకి రైతులు అమ్ముకోవద్దనే కదా చెప్తున్నాను ఫస్ట్ నుంచి. బయట బండ్లు బయట బండ్ అంటే ఇవాళ స్టార్టింగ్ కదా. ఇప్పటి వరకు ఎన్ని బండ్లు వచ్చిండు ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎందుకంటే రైతులు ఇంత మంది ఆగిపోయిన కాబట్టి ఈ నుండి జాతరలాగా అయిపోతుంది మీకు. మీకు నిద్ర లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ ప్రాబ్లం కదా సార్, అది సెక్రెట్ వాళ్ళది, మార్కెట్ వాళ్ళది, వాళ్ళకి సంబంధం లేదు. అది వాళ్ళు కొనుగోలు కడితే సార్ వాళ్ళకి సంబంధం, సాఫ్ట్వేర్ వాళ్ళది. కంప్యూటర్ సరిపోదు, రెండో కంప్యూటర్ కానీ ప్రొవైడ్ చేయమని చెప్పి అడిగినాము. వాళ్ళు ప్రొవైడ్ చేయాలి ఫ్యాక్టరీ వాళ్ళు, రెండో కంప్యూటర్ వాళ్ళు సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేయాలి. దాంట్లో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకపోతే మనం ఏం చేస్తామండి? వాళ్ళకి ఎప్పటి నుంచి ఇప్పుడు కాదు ఈజీగా స్టార్టింగ్, ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చి ఒకటే ఒకటి పోయిపోయి చెప్తూనే ఉన్నాము. ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సెట్ చేసుకోండి పర్చేజ్ లోపల. బాధ్యులు ఎవరు ఉంటారు ఇప్పుడు? మార్కెట్ కంటే బాధ్యులు స్టేట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవన్నీ అరేంజ్ చేసి, కొనుగోలు కంటే ముందు అవన్నీ అరేంజ్ చేయాలి. అవన్నీ అరేంజ్ చేస్తే మేము క్వాలిటీ చూసుకునే వాళ్ళం మాత్రమే. మేము ఇంతమంది చాలా మంది ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు సీసీ వాళ్ళు వాళ్ళు పర్స అది ఏం ఎంత శాతం ఉందనేది చూడడం కూడా జరిగింది. అయినా ఇక్కడ కాండ వేపిచ్చ మీదకి వచ్చేసరికి కంప్యూటర్లు మొరాయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు మార్కెట్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఊరికే రావడం లేదు. మార్కెట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, దాంతో కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేయలేదు. కాబట్టి రైతులు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడండి ఇంతమంది రైతులు వాళ్ళకి నీళ్లు పెట్టలేదు, శానిటైజర్ పెట్టలేదు, కరోనా టైం ఇది గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇటువంటివన్నీ వాళ్ళు పట్టించుకోవాలి. ఇమ్మీడియట్లీ ఇప్పుడు మార్కెట్ కమిటీ వాళ్ళు రావాలి. ఇమ్మీడియట్లీ కంప్యూటర్లు చేయించి వాళ్ళకి ఏమంటే వాళ్ళకు స్లిప్పులు ఇచ్చేమని పంపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నేను శేఖర్, ప్రజానేత డిస్ట్రిక్ట్ బ్యూరో. ఇప్పుడు మనం వచ్చేసి పత్తి రైతుల కష్టాలు ఏందో తెలుసుకుందాము. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ మిషన్లు కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు చూస్తే కూడా టైం 1 అవర్కి వస్తుంది. వాళ్ళకి ఎలాంటి కరోనా సిచ్యువేషన్ సంబంధించి శానిటైజర్ కానీ వాటర్ కానీ రైతులకు అందుబాటులో లేదు. రైతులకు రాజు అంటున్నారు కానీ ఏ పాటి రాజు అవుతారు అనేది మనం లైవ్లో చూస్తేనే తెలుస్తుంది ఎవరు రాజు ఎవరు మంత్రి అనేది. ఓకే, ఇప్పుడైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాధికారులు స్పందించి పత్తి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అకార వర్షాల వల్ల నష్టపోయింది పత్తి రైతులు, కొనేటోళ్ళు కాదు. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఎందుకంటే రైతు నష్టపోయింది కాబట్టి నష్టపరిహారం చెల్లించకుండా ఆఫ్ రేట్కి రైతు పత్తి కొంటే అది ఏమాత్రం కరెక్ట్ అని మనం కొన్ని విషయాలు మన రైతుల ద్వారానే తెలుసుకుందాం. చెప్పే నీ పేరు ఏం? పేరు ఎక్కడి నుంచి వచ్చినావు? చెదురువెల్లి వెళ్ళన్న మండల్. మరి ఎంత పత్తి తెచ్చినావు? ఏమంటారు వాళ్ళు? సార్ మేము పత్తి తీసుకొస్తే అది కాయలు ఉన్నాయి, కరిచిపోయిందని కొంటలేరు, దింపలేరు. మరి అడగలేదా? నేను చేసిన అది చేసింది వాళ్ళు. వర్షం పడ్డదని మేము ఏం చేయాలి సార్? వర్షం పడ్డదని మేము చెప్తే కాదు పత్తి బాగలేదా అంటారు. సరే సార్, ఓకే. ఇప్పుడు నువ్వు కూడా చెప్పు బ్రదర్, ఎంత ఏం పత్తి తెచ్చావు? నీకు సమస్య ఇప్పటిదాకా చెప్పినావు కదా, ఆ సమస్య చెప్పు. పత్తి క్వాలిటీ ఉందా? అది పత్తి తేమ శాతం వచ్చిన పత్తి వర్షాల వల్ల కలర్ మారితే కాయలు కావాలంటే దాన్ని రిజెక్ట్ చేసారు. అప్పుడు రైతు పరిస్థితి ఏంటి? ఇంత దూరం తీసుకొస్తారు రైతు, ఇంత ఖర్చు పెట్టి రైతు గిట్టుబాటు ధర కూడా పడదు. అప్పుడు రైతు పరిస్థితి ఏంటి? సో ఇప్పుడైనా బ్రదర్ చెప్పే మాటలు అర్థం చేసుకోవాలి. ఒక ఎడ్యుకేటెడ్ ఫీల్డ్ లో ఉండి కూడా రైతు లాగా మారి సేవ చేస్తారు అంటే మనం అర్థం. రైతు మీద ఉన్న ఇప్పుడు ఏ జనరేషన్ కు ఎంతో రెస్పెక్ట్ ఉందని తెలియచ్చు. ఇక్కడ ఇంకా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అడిగి తెలుసుకున్నాము. చేసిన కష్టం తెలియవు. 12 వర్షాలు రేట్ తక్కువ చేస్తున్నట్టు సార్, మేము ఎట్లా బతకాలనో ఏం చేయాలనో ఇంకా మీకే తెలియాలి సార్, అంత మీరే చేయాలి మాకు న్యాయం. ఓకే, చూస్తున్నారు కదా, ఎప్పుడైనా సరే ఒకసారి మిల్లును కూడా ఒకసారి అక్కడ చూపించారు సార్. ఇప్పుడు వరకు ఎక్కువైతే రేట్ తక్కువ చేస్తారంట. ఇప్పుడైనా సరే అధికారులు వెంటనే స్పందించి చర్య తీసుకోవాలని కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తున్నాం. ఏ రేట్ అయితే నిర్ణయించింది అదే రేట్ పెట్టాలని పత్తి అద్దం పలగొట్టున్నారు. ఇప్పుడు పత్తి బంగారు లాంటి పత్తి పట్టుకొని అనేక విధాలుగా రైతులు ఇబ్బంది పెడుతున్నారు. విషయంలో కూడా అక్కడ 8 పాయింట్స్ వస్తే 6 అంటే 8 అని ఇట్లా కొన్ని అవినీతికి పాల్పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి వీరిపై చర్య తీసుకోవాలని కోరుతున్నాను. కెమెరామ్యాన్ నరసింహతో శేఖర్, ప్రజానేత్ర న్యూస్ బ్యూరో, నమస్తే.